వెంకట్రావుపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో సందు కనకవకి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నాలుక సత్యం, గ్రామ అధ్యక్షులు జొర్రీగ వెంకటేష్, ఉపాధ్యక్షులు మంతెన నరేష్ కలసాగర్, యూత్ అధ్యక్షులు నాలుక వేణు, ప్రధాన కార్యదర్శి కుమ్మరి తిరుపతి, నాలుక శ్రీకాంత్, నాలుక రాజేశం, గడ్డం రాజేశం, కుమ్మరి గంగరాజం, కుమ్మరి మల్లయ్య మరియు గ్రామస్తులు ఉన్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా గొప్ప విషయం. దాదాపు మా ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు, శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ గారు మా నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని చెప్పి ఉద్దేశంతో, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే వారి నమ్మకంతో ఉన్నారు కాబట్టి వారు ఈ గెలిచిన 6 నెలల్లో దాదాపు 100 పై చిలుకు అనారోగ్యంగా ఉన్న వారికి ఎల్ఓసీల ద్వారా ఎన్నో లక్షల రూపాయలు ఇప్పించడం జరిగింది. వారికి మా కోనరాపేట మండల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఏదైతే ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ప్రజలకు అందుతున్నటువంటి డబ్బును వారు సంతోషంగా స్వీకరించి వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల తరపు నుంచి మంచి స్పందన ఉన్నది కాబట్టి వారు రాబోయే రోజుల్లో మా కోనరాపేట మండలాన్ని ప్రత్యేక చొరవతో అభివృద్ధి చేయాలని చెప్పి మేము శాసనసభ్యులు గారిని, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మరి మన వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ గారు, గౌరవనీయులు ఆది సీనన్న గారి కృషి వల్ల ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మరి సందు కనకవ వెంకటరావుపేట గ్రామానికి చెందినటువంటి ఈమెకు 12,000 రూపాయలు మరి సీఎం సహాయ నిధి నుండి రావడం జరిగింది.